हाय अंडी, वेलकम टू भवानी क्रिएशन। ई रोज़ नेनु पाव बाजी तैयार चेयटम चेसि चूपिस्तानंडी। इदि इंट्लोने मनं ईजीगा तैयार चेसुकोवच्चु। तयारी विधानं चूद्दामंडी। फस्ट स्टव् आन चेसि बांडी पेट्टुकोनी 2 स्पून आयिल वेसुकोवाली। कोंचेम बटर कूडा वेसुकोवाली। अच्चंगा बटर अयिना वेसुकोवच्चंडी। बटर मेल्ट अयिन तर्वात మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి। ఒక కప్పు ఆనియన్స్, ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం, ఉడికించిన పచ్చి బటానీ అండి 1/2 కప్పు, కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి। ఓకే అండి, ఇప్పుడు పసుపు, పావు బాజీ మసాలా అండి, అది 2 స్పూన్లు వేయాలి। కారం 1 స్పూను, స్పైసీగా తినేవాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోవచ్చు। ఉప్పు రుచికి సరిపడా। ఇవన్నీ వేసి ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి। ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 5 టమాటాలు సన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి। చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలండి। ఈ విధంగా మొత్తాన్ని మనం అలా కలుపుకోవాలి। సిమ్ లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచాలండి। తర్వాత ఇది కస్తూరి మేతి అండి। ఇది వేస్తేనే మనకి పావ్ బాజీ టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుందండి। ఇది కంపల్సరీ వేసుకోవాలి। అది వేస్తేనే మనం బయట తిన్న పావ్ బాజీ టేస్ట్ వస్తుందండి। మనం ఒక 4 పెద్ద సైజు బంగాళ దుంపలు ఉడికించి మెదిపి అందులో వేసుకోవాలి। వాటిని అట్లా మ్యాష్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి। ఓకే అండి, అది మనం ఆలు మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో అట్లా బాగా కలపాలి। మొత్తం పేస్ట్ లాగా చేయాలండి, ముక్కలు ఉండకుండా చేయాలి, మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి। అప్పుడే మనకి కర్రీ బాగుంటుంది। ఆ విధంగా మొత్తం ముక్కలన్నీ పేస్ట్ చేయాలండి। ఇప్పుడు ఆ తర్వాత వాటర్ పోయాలి। మనం ఫస్టే వాటర్ పోస్తే ముక్కలు నలగవు కాబట్టి ఆలు మ్యాషర్తో మనం మ్యాష్ చేసుకొని మెత్తగా ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలండి, సిమ్లో ఉంచుకోవాలి। అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం పావు బాజీ బ్రెడ్ చేసుకుందాము। ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి పాన్ మీద। బటర్ మెల్ట్ అయిన తర్వాత ఓన్లీ బటర్తో అయినా బ్రెడ్ ఫ్రై చేసుకోవచ్చు, కావాలనుకుంటే స్పైసీగా కూడా చేసుకోవచ్చండి। స్పైసీగా ఎలా చేయాలంటే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ కారం, పావు బాజీ మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం కస్తూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని వీటిని 1 నిమిషం అలా ఫ్రై చేయాలి। ఓకే అండి, ఇప్పుడు మనం బ్రెడ్ని అట్లా కట్ చేసుకోవాలి। కట్ చేసుకొని దాని మీద ఫ్రై చేసుకోవాలి, అట్లా నొక్కిపెట్టి రౌండ్గా రుద్దుతూ అలా ఫ్రై చేసుకోవాలండి। ఈ మసాలాలతో ఫ్రై చేస్తే ఇది ఒక టేస్ట్ బాగుంటుంది। ఓన్లీ బటర్ వేసి బ్రెడ్ కూడా కాల్చుకోవచ్చు। ఇలా చేసి చూడండి, బాగుంటుంది ఒకసారి। ఓన్లీ బ్రెడ్ కాల్చే కన్నా ఇట్లా మసాలాలతో కాల్చండి, బాగుంటుంది। వెనక వైపు కూడా అలాగే కాల్చుకోవాలి।
ఓకే అండి. ఎంతో టేస్టీ అయిన పావుభాజీ మనం ఇంట్లోనే తయారు చేసుకొని అందరం హ్యాపీగా తినేయచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.